హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. అండ్ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ వీక్ మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ బకిల్ సాబ్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. సూపర్. ఓకే, చూసారా ఆ పేరు చదువుతానే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. అందుకని ఆ భయంతోనే నేను రివ్యూ అయితే ఇంతవరకు ఇవ్వలేదు, ఎందుకంటే బేసిక్గా నేను మెగా ఫ్యాన్ని. సో ఎక్కడ వన్ సైడెడ్కి ఇచ్చేస్తాను, ఎక్కడ బయాస్డ్కి ఇచ్చేస్తాను అనేసి కొంచెం అంత కంట్రోల్ చేసుకొని, ఓకే ఇప్పుడు సిచ్యువేషన్ బాగుంది అనుకుని అప్పుడు నేను స్టార్ట్ అయితే చేస్తాను రివ్యూ. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, అండ్ మూవీ విషయానికి వస్తే మన వేణు శ్రీరామ్ గారు డైరెక్షన్ చేశారు, అండ్ మన దిల్రాజు గారు ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది ఎస్విసి క్రియేషన్స్. అండ్ సూపర్ మూవీ అయితే చాలా అద్భుతంగా చాలా సూపర్గా అయితే వచ్చింది. ఫస్ట్ అసలు ఓపెనింగే టైటిల్స్ రావడమే వెనకాల బీజియంతో, మరి మన తమను బీజియం మామూలుగా చితగొట్టలేదు, సౌండ్ వస్తుంటే వెనక నుంచి మరి గూజ్ బంప్స్ ఇప్పటికే నాకు లేచిపోతున్నాయి మొత్తం. సూపర్ అసలు ఆ మ్యూజిక్తోని అసలు ఫస్ట్ ఎస్విసి సినీ క్రియేషన్స్ అని వస్తుంది. దాని తర్వాత అంటే పవర్ స్టార్ టైటిల్ కూడా చాలా సూపర్గా డిజైన్ చేశారు. మీరు బాగా గమనించుంటే అది పంచభూతాలు అనమాట, వాటర్, ఫైరు, ఎయిర్, మొత్తం పంచభూతాలన్నీ అలాగొచ్చి జాయిన్ అయ్యి అందులో నుంచి పవర్ స్టార్ అని వస్తుంది. అంటే చాలా సూపర్గా డిజైన్ చేశారు. దాని తర్వాత మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ వేణు శ్రీరామ్ చాలా 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 సూపర్గా డీల్ చేశాడండి సినిమా, మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఎందుకు నేను ఈ విషయం ఇలా చెప్తున్నానంటే, మూవీ స్టార్ట్ అయిన 18 మినిట్స్ వరకు మన పవర్ స్టార్ గారు కనబడరు స్క్రీన్ మీద. అయినా కూడా ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా, ఫ్యాన్స్ ఎవ్వరు డీవియేట్ అవ్వకుండా అలా కట్టి పెట్టేశాడు అలాగ సినిమాని అందరు చూసేలాగా. అండ్ సూపర్. దాని తర్వాత 18th మినిట్ మరి మన పిఎస్పీకి రాగానే ఇంకా అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. దాని తర్వాత బీజిఎం ఫస్ట్ పాయింట్, అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ మన బీజిఎం గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. బీజిఎం అయితే మరి తమను మామూలుగా ఇవ్వలేదు, చాలా సూపర్ అసలు. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ చాలామంది ఏమన్నారంటే, కొన్ని నేను కూడా అంటున్నాను, ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం స్లోగా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోనే 4 సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ అలా ఫస్ట్ హాఫ్లోనే పడిపోతాయి పట్టుకొని. అంటే డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇక్కడ చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఆ సాంగ్స్లోనే మ్యాక్సిమం స్టోరీ కన్వే చేయడానికి ట్రై చేశాడు. సో అలా కూడా మనం కన్విన్స్ అయిపోతాం ఈజీగా. సో ఫస్ట్ హాఫ్లోనే మొత్తం 4 సాంగ్స్ పడిపోతాయి, అలా కొంచెం ల్యాగ్ అవుతుంది అనే టైంకి ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మామూలుగా ఉండదు, పార్క్ సీన్లో ఫైట్ మరి గట్టిగా ఉంటుంది మరి. అంటే ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఉంది ఫ్యాన్స్కి. అండ్ మీరు ఈ రివ్యూ మొత్తం చూస్తే నా ఫేస్ మొత్తం దగ్గ 100 వర్డ్స్ బల్బులాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మరి ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ మరి, అది మరి మామూలుగా లేదు, అది వేరే రేంజ్లో ఉంది. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ అయితే డైలాగ్స్ ఉంటాయి అసలు నార్మల్గా ఉండవు. ముఖేష్ రుచికిను మన పైకి పీకేకి డైలాగులు ఉంటాయి అసలు సూపర్. అది నిజంగా డైలాగులు కాదు, మనసులో ఉన్న మాటలన్నీ చెప్పాడు ఆయన సూపర్ అసలు. అప్పుడు ఆ డైలాగులు వింటుంటే కొంచెం కోపం వచ్చింది. ఈ అంటే నా ముందు ఫ్యాన్స్ అందరూ దగ్గర వస్తున్నారు, ఒరే బాబు ఎరడాలు కాదురా బాబు, కొంచెం పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు ఎగ్గింటారా, ఇక్కడ సినిమా థియేటర్లో కాదురా మీ ప్రతాపాలు అక్కడ చూపించంటారా అని అనిపించింది కాసేపు. ఓకే, దాని తర్వాత నివేత థామస్, అంజలి అండ్ అనన్య వీళ్ళ ముగ్గురు కూడా చాలా సూపర్గా యాక్ట్ చేశారు ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్గా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. ఆ పాయింట్ మనం గమనించాలి, చాలా న్యాచురల్గా చేశారు, అసలు ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వంశీకృష్ణ ఎవరైతే నెగిటివ్ రోల్లో ప్లే చేశాడో తను కూడా అసలు నిజంగా అక్కడ ఆ ఒక రోజు రాత్రి ఆ నైట్ రెస్టారెంట్లో ఏం జరిగింది అనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు మొత్తం అందరూ. ఇది ఒక స్టోరీయో లేకపోతే ఇది ఒక సినిమా అన్నట్లేదు, మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. చాలా సూపర్గా అయితే వచ్చింది అవుట్పుట్ మాత్రం. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మరి మన పిఎస్పీకే వకీల్ సాబ్ వకీల్ మన బ్లాక్ కోట్ వేసుకొని ఇంక స్టార్ట్ అవుతుంది ఇంక అక్కడి నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు ఈ నేల్డ్ ఇట్ అంతే. ఎందుకంటే పిఎస్పీకేని మనం చూసి అంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఆపోజిట్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి.
అది. అండ్ అండ్ ఫ్రెండ్స్ సినిమా అయితే అలాగ ఉంది, చాలా సూపర్గా అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ నేనైతే ఒక 3.5 అయితే రేటింగ్ ఇస్తాను. చాలా చాలా సూపర్. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ పిఎస్పికి చూస్తున్నాం, అండ్ ఎలా కావాలో అలాగే చూసాం. ఫ్యాన్స్ అందరూ ఏం కోరుకుంటున్నారో అవే ఉన్నాయి. ఫైట్స్ మాత్రం పిఎస్పికి ఫైట్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, అది వేరే స్టైల్, అది వేరే రేంజ్ అది. అండ్ చాలా బాగుంది. అండ్ అసలు అలా చూస్తూ ఉండిపోయాం అసలు మేమైతే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఈ వీక్ వకీల్ సాబ్, నేను వరుసగా మార్నింగ్ షో మ్యాట్ని చూశాను, వరుసగా మార్నింగ్ షో మ్యాట్ని చూశాను. నేనైతే స్పెల్ బౌండ్ అయిపోయింది. ఫస్ట్ మార్నింగ్ షో చూసినప్పుడు నాకు వెనకాల బీజిఎంలు గీజిఎంలు ఏమి వినబడలేదు అసలు, ఒక్క మొక్క కూడా వినబడలేదు నాకు. మ్యాట్నీకి కొంచెం లైట్గా వినిపించింది. మళ్ళీ రేపు ఒకసారి వెళ్ళి కంప్లీట్గా అసలు డైలాగులు ఏంటి, వెనకాల బీజిఎం ఏంటి, అవి కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. జై హింద్.